అందరికీ నమస్కారం. నేను ప్రియా చంద్రశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఇంట్లోనే ఈజీగా క్రిస్పీ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసి ఒకవేళ మీకు గనక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం ముందుగా నేను ఒక 2 కప్స్ ఫ్రెష్ స్వీట్ కార్న్ తీసుకున్నానండి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక 2.5 లీటర్స్ వాటర్ వేసుకున్నాను. ఇది వాటర్ కాస్త బాయిల్ అయ్యాక ఇందులో ముందుగా తీసుకున్న స్వీట్ కార్న్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇది ఈ స్వీట్ కార్న్ అనేది బాయిల్ అవ్వడానికి నాకు ఒక 8 మినిట్స్ పట్టిందండి. ఇవి చక్కగా బాయిల్ అయ్యాక వీటిని వేరొక బౌల్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ స్వీట్ కార్న్ని కాసేపు పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా చల్లారాక ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు కనుక పౌడర్ లాగా అనిపిస్తుంటే కొద్దిగా ఒక 1/2 స్పూన్ వాటర్ కూడా చల్లుకొని ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలిపి కాసేపు పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు నేను స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ మంచిగా వేడయ్యాక ఇందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న కార్న్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ 8 మినిట్స్ తర్వాత గోల్డెన్ కలర్లోకి వస్తాయండి. క్రిస్పీగా అండ్ గోల్డెన్ కలర్లోకి వస్తాయి. ఇలా వచ్చాక వీటిని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆ స్వీట్ కార్న్ని ఈ విధంగా వేరే ప్లేట్లోకి తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ కొత్తిమీర తురుము, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని దీన్నంతా ఆ కార్న్కి పట్టేలా కలుపుకోవాలి. మీకు కావాలి అనుకుంటే 1/2 చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోవచ్చండి. అంతే, చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ మీకు కూడా నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.